బోస్ గారు చూపే బంగారమ్మా ఆయనే అన్నారు ఆయన ఇస్తారు మామూలుగా అంతే అలా చూనొచ్చింది శ్రీవల్లి అని చూపే అంటే అమ్మాయి పేరేంటే అన్నాడు శ్రీవల్లి అన్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఒకటి అయిపోయింది ఎంత గొప్ప చూ నిజంగా ఎంత గొప్ప చూ నిజంగా అలాగే బోస్ గారు సామి స్వామి అన్నారు అంతే సామి స్వామి అంటే అయిపోయింది చునైపోయింది గొప్ప విషయం ఏంటంటే డలింగ్ ఐ లవ్ యూ లవ్ యూ సీరియస్లీ ఐ నో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నో వన్ నోస్ ఐ నో ఫ్రమ్ మై హార్ట్ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈ మ్యూజిక్ చేసావో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను ఎవరికి చెప్పలేను కూడా ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ మ్యూజిక్ డైరెక్ట్ రికార్డింగ్ చేసావో నాకు తెలుసు అండ్ ఇంత అద్భుతంగా మ్యూజి సాంగ్స్ని ఇవాళ గ్లోబల్ చార్ట్ నెంబర్ వన్ గ్లోబల్ చార్ట్ నెంబర్ వన్ నెంబర్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అంటే యూట్యూబ్లో వరల్డ్ నెంబర్ వన్ వరల్డ్ నెంబర్ ఫోర్ అలా చేసినందుకు గాను దేవి గారికి బోస్ గారికి ఇద్దరికీ నా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎప్ బికాస్ దే ఆర్ మై బడ్డీస్ నేను ఎప్పుడైనా అంటే మీరు నమ్మండి కథ రాసేటప్పుడు కానీ సినిమా తీసేటప్పుడు కానీ అందరూ అంటుంటారు ఈ రోజు ఎంజాయ్ చేయాలి మనం చేసే వర్క్ని ఎంజాయ్ చేయాలి ప్రతిరోజు మన అంటే గమ్యం కాదు అంటే వచ్చే రిజల్ట్ ఇంపార్టెంట్ కాదు జర్నీ చాలా అందంగా ఉండాలని అదేంటో మరి నా జర్నీ ఎప్పుడు అందంగా ఉండదు నేను నమ్మండి చాలా బాధపడుతూ చేస్తాను నా జర్నీ అందుకే అంటాను ఆ వచ్చే ఒక్క రిజల్ట్ రోజు నాకు చాలా ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ నాకు రిజల్ట్ వెరీ ఇంపార్టెంట్ మై జర్నీ ఎప్పుడు అందంగా ఉండదు మీరు నమ్మండి నేను హ్యాపీగా ఉండను నా జర్నీలో అందుకే నాకు సక్సెస్ కావాలి నేను తీసిన సినిమా హిట్ కావాల్సిందే హిట్ కావాల్సిందే థ్యాంక్ యూ సో మచ్ డాలింగ్ లవ్ యూ లవ్ యూ నేను ఎంత ప్రేమ నువ్వు ఎంత బాగా చెప్పగలిగో నేను చెప్పలేకపోతున్నాను అంతే నీ మీద ఉన్న ప్రేమని ఇంకా బోస్ గారు ఊ అంటావా ఊ అంటావా అని నాలుగు సంవత్సరాల క్రితం అన్నారు ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఇది ఉంచేయండి దీన్ని మాత్రం ఊ అనకండి అన్నా మన కోసం ఉంచేయండి అని అంటే పాపం నాలుగు సంవత్సరాల నుంచి ఆయన ఎవ్వరికి ఇవ్వకుండా ఊ అంటూ ఊ అంటూ అలాగే ఉంచారు ఈరోజు ప్రపంచం అంతా ఊ అంటావా ఊ అంటువా అంటూనే ఉంది అండ్ వన్ ఆఫ్ ద కానజేషన్ సినిమా చూసిన తర్వాత బోస్ గారు ఒకసారి మీరు స్టేజ్ మీదకి రావాలి ఎందుకంటే నాకు కొంచెం పోయిటరీ రాసేవాడిని వరకు కొంచెం వచ్చు కానీ అంటే ఏదో గెస్ వేయగలుగుతాను ఈయన స్పాంటేనిటీకి ఈయన అక్షర జ్ఞానానికి ఈయన జ్ఞాపక శక్తికి ఈ సందర్భంగా సీతారాం శాస్త్రి గారిని తెలుసుకోవాలి నేను ఇండస్ట్రీకి వస్తూ ఇద్దరు వ్యక్తిని చూడాలనుకున్నాను ఇంకో వ్యక్తి ఎవరో చెప్పలేను కానీ ఒక వ్యక్తి మాత్రం సీతారాం శాస్త్రి గారు సో ఆ తర్వాత అంటే ఆయనకి సందర్భంగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సో ఆ తర్వాత అంత గొప్ప వ్యక్తి ఎవరు వెతుక్కోవాలనుకున్నాను నాకు చంద్రబోస్ గారు దొరికారు ఆయన ఆయన జ్ఞాపకశక్తి అమోఘం అంటే నేను ఎందుకు ఆయనతో ట్రావెల్ చేస్తానంటే ఆయన ముంచినప్పుడు ఇలా అడిగి ఇలా అడుగుతా ఏమంటే ఏంటంటే చెప్తారు ఆప్షన్స్ ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓ ఫైవ్ మినిట్స్లో అంటే ఎలా చెప్తుంటారంటే నేను అలా ఆశ్చర్యకనే చూస్తుంటాను అనమాట సో వి మీ అండ్ దేవి వి ఎంజాయ్ ఏ లాట్ అనమాట మీ ఇద్దరు కూడా ఎంజాయ్ చేసారు మేము ముగ్గురు కూర్చుంటే ఎందుకు అంటే నేను అయ్యా పాదాభి వందనం నిజంగా ఆయన 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 ఎందుకంటే చాలాసార్లు ఇప్పుడు నవ్వుతూ ఉంటే ఆయన నవ్వుతూనే మామూలుగా ఒక మామూలుగా మామూలు వ్యక్తి కనిపిస్తారు ఆయన శక్తి ఏంటో ఆయన ప్రతిభ ఏంటో నాకు మాత్రం తెలుసు నేను దగ్గరుండి వీక్షించగలిగాను కాబట్టి అందరికీ చెప్పాలని ఉద్దేశంతో ఆయన కలకు నమస్కారం చేశాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్